హాయ్, నేను మీ యాంకర్ హరిత. తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్డౌన్ ఎత్తేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఎట్ ద సేమ్ టైం జూలై 1 నుంచి స్కూల్స్ రీఓపెన్ చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ తగ్గిన థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది. అది పిల్లలపై ఎఫెక్ట్ ఎక్కువగా చూపిస్తుందన్న వార్తల నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్కు పంపించడానికి రెడీగా ఉన్నారా? చూద్దాం పేరెంట్స్ ఏమంటారు. పదండి, మీ పేరండి? నరేంద్ర మేడం. నరేంద్ర, మీరు ఎక్కడ ఉంటారు? నేను ఆవర్జన్ కాలనీ చక్రీపురం. ఓకే, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? ఉన్నారు మేడం, ఒక ఫోర్త్ క్లాస్ పాప ఉంది. జూలై 1 నుంచి స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి, అంటే 8th, 9th, 10th జూలై 1 నుంచి, తర్వాత 16th నుంచో ఏమో మిగతా క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి, అంటే దశల వారీగా స్టార్ట్ చేస్తున్నారు. మీ అబ్బాయిని మీరు స్కూల్కు పంపేయడానికి రెడీగా ఉన్నారా? ఇప్పుడు పంపేయడానికి అయితే వీళ్ళు మేడం, ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంటే థర్డ్ వే కొద్దిగా సీరియస్గా ఉంటుంది, అది కూడా చిన్నపిల్లలకు సీరియస్గా ఉంటుంది, జాగ్రత్త పెట్టుకున్నారు కాబట్టి దానివల్ల మేము పంపేయడానికి వీలుగలేము, పంపించలేము. ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ చేసినా మీరు పంపేవారు అంటారు, అంటే గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్పై ఏమంటారు? గవర్నమెంట్ తీసుకుని కరెక్ట్ అన్ని ఆలోచించే తీసుకొని ఉంటుందిగా. గవర్నమెంట్ అయితే అన్ని కరెక్ట్గా తీసుకుంది, ఇప్పటికి ఆల్రెడీ 2 ఇయర్స్ వేస్ట్ అయిపోయింది. ఇక భవిష్యత్తు గురించి తీసుకుని కరెక్టే, కానీ థర్డ్ వే అన్నారు, సీరియస్ అంటున్నారు, అది కూడా చిన్న పిల్లలకు వస్తుంది కాబట్టి మేము పంపించడానికి వీలులేము. అట్లా ఆన్లైన్ క్లాసెస్ అయితే 1 ఇయర్ నుంచి నడుస్తున్నాయి, పిల్లలు అర్థమవుతుందా, పిల్లలు వింటున్నారా? ఆన్లైన్ క్లాసెస్ అనేది మినిమం మెచ్యూరిటీ ఉన్న పిల్లలకు మాత్రమే నాలెడ్జ్ ఉంది, అర్థం చేసుకోగల కెపాసిటీ ఉంది. చిన్నపిల్లలకు 2nd క్లాస్, 3rd క్లాస్, 4th, 5th వరకు నాలెడ్జ్ లేదు, ఉన్నా కూడా వేస్ట్ క్లాస్. అది ఒక ఖాళీ ఊళ్ళో పిల్లలకు మనం కూర్చోబెట్టి చెప్పినా కూడా రాసుకునే పరిస్థితి లేదు. పిల్లల భవిష్యత్ ఏంటంటారండి? అంటే ఇప్పుడు కరోనా భయం ఉంది, ఆన్లైన్ క్లాసులు అంటే ఎట్లాగూ స్కూల్ డైరెక్ట్గా అది టీచర్స్ చెప్పినట్టయితే ఉండదు, మనం పేరెంట్స్ ఏదో పనులు ఉంటాయి, ఆ క్లాసులు జరిగినంతసేపు పేరెంట్స్ కూర్చోవడం కూడా కుదరదు. ఈ నేపథ్యంలో డైరెక్ట్గా తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంటుంది అనుకోవచ్చుగా? అవును, అనుకోవచ్చు, కరెక్టే. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పంపించాలంటే చాలా భయంగా ఉంది. చిన్నపిల్లలకు థర్డ్ వేవ్ సీరియస్గా ఉందా అంటున్నారు, గవర్నమెంటే చెప్పింది అది కూడా థర్డ్ వేవ్ ఉంటుంది, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలి, చూసుకోండి. ఇప్పుడు వచ్చేదంతా థర్డ్ చిన్నపిల్లలకు కాబట్టి కొద్దిగా సీరియస్గా ఉంటుంది కాబట్టి మేము పంపించడానికి వీల్లేము. ప్రైవేట్ కాబట్టి స్కూల్ ఫీ ఏమన్నా తగ్గించారా? గవర్నమెంట్ చెప్పింది కదా ఓన్లీ ట్యూషన్ ఫీ తీసుకోవాలి. గవర్నమెంట్ చెప్పినా కూడా ప్రైవేట్ వాళ్ళు చేసే దందా మాత్రం చేస్తున్నారు. యాక్చువల్గా నాకు ఈరోజు నిన్న వచ్చిన మెసేజ్ కూడా బుక్స్కు వచ్చాయి మేడం. నాకు ఆల్రెడీ మా పాప 4th క్లాసు, ఆల్రెడీ వాళ్ళు బుక్స్కు ఓన్లీ ఖాళీ బుక్స్కు మాత్రమే 4000 అబౌ కట్టి బుక్స్ తీసుకోండి అని చెప్పి మాకు మెసేజ్ కూడా వచ్చాయి. గవర్నమెంట్ చెప్పినా ప్రైవేటు మీ అమ్మాయి అంటే అమ్మాయి చదువుతున్న స్కూల్లో ఏమాత్రం తగ్గించట్లేదు, సేమ్ ఫీ ఉంది. సేమ్ ఫీజు ఉంది. ఫస్ట్ మీరు ఒక 4000 పే చేసి బుక్స్ తీసుకోండి, తర్వాత చూద్దామని చెప్పి మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఫీజు ఇప్పుడున్న పరిస్థితిలో 2 ఇయర్స్ అయింది, ఇప్పుడు ఎవరి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తారుమారు అయిపోయిన పరిస్థితులు. ఇప్పుడు రూపాయి కట్టే పరిస్థితి కూడా లేదు, ఇంట్లో స్తోమత కూడా లేదు. ఇప్పుడు బుక్స్ కట్టి ఆన్లైన్ ఫీజులు కట్టి కట్టాలంటే ఎట్లా పరిస్థితి? అది గవర్నమెంట్ ఆలోచించాలి, ఫీజులు తగ్గించాలంటారు. అంటే ఇంకో నిన్న సబితా ఇంద్రారెడ్డి మా విద్యాశాఖ మంత్రి గారు కూడా చెప్పారు కదా, 30% తగ్గించే ఆలోచన చేస్తున్నాం, దీనిపై మేనేజ్మెంట్తో స్కూల్ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్తో సంఘాలతో మాట్లాడతామని చెప్పారు. వాళ్ళు చెప్పినా తగ్గించేటట్టు ఉన్నారా? అసలు ఏం లేదు మేడం, తగ్గిస్తున్నారు, ఫీజుల వరకు తగ్గిస్తున్నారు, కానీ యూనిఫామ్స్ వేరే ఎగస్ట్రా ఛార్జెస్ చేసి వేరే దాని మీద వసూలు చేస్తున్నారు. దానిలో పరిస్థితి ఏంది? ఫీజుల వరకు ఓకే కట్ చేస్తారు వాళ్ళు గవర్నమెంట్ చెప్పినాక, మిగతా పరిస్థితి మాత్రం తగ్గించడం లేదు. బుక్స్లో కానీ యూనిఫామ్ కానీ షూస్ కానీ సంథింగ్ ఎక్స్ట్రా దాంట్లో మాత్రం ఛార్జ్ చేస్తున్నారు. అట్లా ఒక నిన్ననే నాకు ఒక మెసేజ్ వచ్చింది, 4500 కట్టి బుక్స్ ఓన్లీ ఖాళీ 4th క్లాస్కే ఓన్లీ బుక్స్ ఒకటే, యూనిఫామ్ సపరేటు, టై సపరేటు, డైరీ సపరేట్, అన్ని సపరేట్ ఛార్జెస్. ఇవన్నీ మాకు భరించే పరిస్థితి లేదు మేడం. అసలే లాక్డౌన్లో చితికిపోయి ఉన్నాం, అన్ని ఆర్థిక కష్టాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ చెప్పినా ప్రైవేట్ స్కూల్స్ కొన్ని పట్టించుకోవట్లేదు, డబ్బులు యాజ్ ఈజ్గా ఎంత ఫీ ఉందో అంతే వసూలు చేస్తున్నారు. అంటే మీరు గవర్నమెంట్కి ఈ సందర్భంగా ఏమైనా చెప్పదలుచుకున్నారా? గవర్నమెంట్గా చెప్పదలిచిందండి, అంటే మేము లేదన్న, గవర్నమెంట్ తీసుకుంది కరెక్టే, స్కూల్ ఆల్రెడీ 2 ఇయర్స్ లాస్ అయింది, మాకు ఫీజులు తగ్గిస్తే ప్రైవేటు కొద్దిగా బాగుంటుందని. మాకు ఫీజులు తగ్గించాలి, సేమ్ టైము ఇప్పుడు థర్డ్ వేవ్ ముప్పు ఉందంటున్నారు, పిల్లలపై ఉందంటున్నారు కాబట్టి పిల్లలకి ఏమైనా వ్యాక్సినేషన్ అట్లా స్టార్ట్ అయ్యాక స్కూల్స్ ఓపెన్ చేస్తే బాగుంటుందంటారా? అవును మేడం, అదే అనుకుంటున్నాను నేను కూడా. వ్యాక్సినేషన్ వాళ్ళకు అంతా 100%
గ్యారెంటీ పిల్లలు వెళ్ళొచ్చు అనే మాకు క్లారిటీ నమ్మకం వచ్చేంత వరకు మేము స్కూల్కి అయితే పంపించదలుచుకోలేం మేడం. ఎందుకంటే మాకు పిల్లలు భవిష్యత్తు వాళ్ళే ఇటు పంపించి ఏమన్నా జరగడం జరిగితే బాధ్యత మాకు మాత్రం. పిల్లల గురించి ఇంకోసారి ఆలోచించాలి, అదేవిధంగా ఫీల గురించి కూడా గవర్నమెంట్ ఒక ఖచ్చితమైన డెసిషన్ తీసుకోవాలి. అంతే మేడం, నేను చెప్పేది అంతే. మీరండి? నేనైతే పంపించాను స్కూల్కి. ఎందుకు తెలుసా, మా చిన్నబాబుకి అసలుకి పంపిస్తే బాగుండదు, హెల్త్ బాగుండదు. ఇంకోటి నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంకోటి పిల్లలకి వ్యాక్సిన్ రావాలి, వాళ్ళకి వేసాకనే పంపిస్తాను నేనైతే. స్కూల్ ఫీజెస్ కూడా ఏమీ డిక్రీజ్ చేయట్లేదు, ఏమి తగ్గట్లేదు, డిస్కౌంట్ చేసినామని చెప్తున్నారు, ఏమీ లేదు. మొత్తం బిల్లు కడితేనే ఆన్లైన్ క్లాసెస్కి అలౌ చేస్తున్నారు పిల్లల్ని. ఇంకొకటి ఏమన్నా అంటే తీసేస్తారు క్లాసులకి, పిల్లలకి ఫీజు కట్టకపోతే తీసేస్తారు. మేము అడుగుతానేమో జాయిన్ చేస్తామండి, మీరు ఫీజు కట్టితేనే జాయిన్ చేస్తాం, లేకపోతే లేదు. ఏమైనా అంటే ఊ అంటే కాల్ చేస్తారు, మాకు కాల్ చేసి డిస్టర్బెన్స్ చేస్తారు, మీరు పాప కట్టలేదు, ఫీజు కట్టలేదు కదా మీరు అని అడుగుతుంటారు. ఆన్లైన్ క్లాసెస్లో కూడా ఫుల్ ఫీ వసూలు చేసి స్టూడెంట్స్ని అలౌ చేస్తున్నారు, లేకుంటే క్లాసెస్కి అలౌ లేదు. ఇప్పుడు ఫుల్ ఫీ తీసుకుంటున్నారా? తీసుకుంటున్నారు, ఏం తగ్గట్లేదు. గవర్నమెంట్ చెప్పింది కదా ఓన్లీ ట్యూషన్ ఫీలే తీసుకోవాలి అని. అలా ఏం లేదు, వీళ్ళు అసలు ఫుల్ ఫీ తీసుకుంటేనే పిల్లలకి ఆన్లైన్ క్లాస్ ఉంటుంది, లేకపోతే ఉండట్లేదు. అట్లా మా చిన్న బాబుని మేము పంపించలేదు. రీసెంట్గా మొన్న 20th సెమ్ స్టార్ట్ అయిందంట క్లాసెస్, కానీ ఇప్పుడు మేము ఫీజు కడితేనే మాకు క్లాసెస్ ఓపెన్ చేశారు, నిన్ననే ఓపెన్ చేశారు మా బాబుకి. ఆన్లైన్ క్లాసెస్ అని పెడుతున్నారు, ఓకే, పిల్లలకు అర్థమవుతుందా నిజంగా? ఏమో కొంచెం అర్థమవుతుంది, పేరెంట్స్ కూర్చుంటేనే అర్థమవుతుంది పిల్లలకి. అది పేరెంట్స్ చూస్తుండాలి పిల్లలు ఏం చేస్తున్నారు అని, చూస్తేనే తెలుస్తుంది. ఫీజులు కట్టించుకుంటున్నారు, ఆన్లైన్ క్లాసెస్ పెడుతున్నారు, పిల్లలకు మాత్రం అర్థం కావట్లేదు. మరి స్కూల్స్ పంపించవచ్చు కదా? స్కూల్స్కి అంటే వ్యాక్సిన్ వస్తే పంపిస్తానండి, వ్యాక్సిన్ లేదు నేను పంపించాను. ఓకే, వ్యాక్సిన్ పిల్లలకు వేయిస్తేనే స్కూల్కు పంపిస్తారంటారు, ఓకే. మీ పేరు? తేజస్విని. నేను బీటెక్ చదువుతున్నాను. ఇంకా మాకు ఆన్లైన్ క్లాస్ రోజు అవుతున్నాయి, కానీ లైక్ కొన్ని అర్థం కావు. ఇంకా అదేదో ప్రాక్టికల్గా చేపిస్తే మంచిగా ఉంటుంది. ఇంకా ఫీజెస్ అయితే మొత్తం 3 ఇయర్స్కి ఎట్లా ఉంటుందో అట్లా మొత్తం ప్యాకేజ్ కట్టించుకుంటున్నారు. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఆల్రెడీ నెట్ ప్రాబ్లం ఉంది. ఇంకా దానివల్ల ఇంకా క్లాసెస్ అయితే లేవు, ఇంకా ల్యాబ్స్ అంటున్నారు, రికార్డ్స్ అంటున్నారు, అన్నీ రాయాలంట. సో దానివల్ల నేను ఇంకా వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు, మా పేరెంట్స్ కూడా తీసుకోలేదు. ఇంకా ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాను. మీరు బీటెక్ స్టూడెంట్ అయినా మీకు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి క్లాసెస్ అటెండ్ అవ్వడం ప్రత్యక్షంగా ఇష్టం లేదు, భయం ఉంది? భయం ఉంది, ఇంకా వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు కదా, పేరెంట్స్ కూడా తీసుకోలేదు, ఇంకా అలా ఎలా వెళ్తాను అని ఆలోచిస్తున్నాను. మీకు భయం ఉంది, అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా భయం ఉంది. భయం ఉంది. ఓకే, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారా? ఉన్నారు, మా తమ్ముడు 2nd క్లాస్ చదువుతున్నాడు. ఇంకా వాడు కూడా వ్యాక్సిన్ తీసుకోలేదు, వాళ్ళ పేరెంట్స్ కూడా తీసుకోలేదు. ఇంకా పిల్లలకి ఎట్లా వ్యాక్సినేషన్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంకా తీసుకున్నా కానీ అది ఎఫెక్ట్ అవుతుందో లైక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో లేవో తెలియదు. సో వీఆర్ స్కేర్ టు టేక్. భయం అయితే ఉంది, స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజ్కి వెళ్ళాలన్నా భయం అయితే ఉంది, అంతేనా? ఆర్టీసీ బస్లో వెళ్తాము, ఇంకా ఫుల్ రష్ ఉంటుంది, ఫుల్ ప్యాక్ ఉంటుంది, వీ హావ్ టు డూ ఫుడ్ బోర్డింగ్. ఇంకా దానివల్ల కరోనా కూడా వచ్చే ప్రయత్నం ఉన్నది. ఓకే, అంటే 2nd వేవ్ ఎంత డేంజరస్గా ఉందో చూస్తున్నాం. ఇంకా 3rd వేవ్ ముప్పు వస్తే మరీ అంత ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదంటారు. అవును అవును, 3rd వేవ్ చాలా ఇంకా ఘోరంగా ఉంటుంది అంటున్నారు. హలో అండి, మీ పేరు? అనుష. పిల్లలు ఉన్నారా? ఇద్దరు. ఇద్దరు. ఏజ్ అండి, ఏ క్లాస్? 6 ఇయర్స్ చిన్నబాబు అండ్ 11 ఇయర్స్ పెద్దబాబు. పెద్దబాబు 5th క్లాస్ అండ్ చిన్నబాబు 1st క్లాస్. ఓకే, జూలై 1 నుంచి స్కూల్స్ రీఓపెన్ చేస్తున్నారు, అంటే దశల వారిగా 1st, 8th, 9th, 10th, ఆ తర్వాత 6th, 7th, ఆ తర్వాత 3rd, 4th, 5th ఇలా. అంటే చిన్న పిల్లలే కదా మీ పిల్లల్ని స్కూల్ పంపించదలుచుకున్నారా? నాట్ యాక్సెప్టబుల్, ఎందుకంటే ఇప్పుడు 3rd వేవ్ నిజంగా అని చెప్తున్నారు కదా పిల్లలకి మెయిన్ ఎఫెక్ట్. 1st ది అంటే చెప్పలేదు, ఓకే పిల్లలకి అసలు రాదన్నారు కాబట్టి యాక్సెప్టెడ్. అప్పుడు ఇంకా పెడతామంటే ఇంకా సరే పిల్లల్ని పంపించడానికి యాక్సెప్ట్ చేసాం. 2nd వేవ్ అసలు ఏముండదులే అనుకుంటే 1st దానికన్నా 2nd ది ఇంకా హారబుల్గా ఉంది. అండ్ 3rd వేవ్ ఇంకా ఎక్కువ ఉంటుందేమోనని ఆల్రెడీ కొంచెం ఆలోచన ఉంటుంది. అండ్ అది పిల్లలకి వస్తుంది అంటే ఇంకా భయం. అది ఇప్పుడు స్కూల్స్ పెడతామంటే చాలా భయం వేస్తుంది. చిన్నబాబుని అంటే ఇంట్లో పెట్టుకున్నానా, ఏదన్నా బయటకు వెళ్ళేటప్పుడే మాస్క్ పెట్టుకోండి అంటే అమ్మ మాకు ఊపిరి ఆడట్లేదు మమ్మీ అంటున్నారు. ఇంకా స్కూల్కి వెళ్తే వాళ్ళు పెట్టుకుంటారని ఎలా అనుకుంటాం మనం? ఇట్స్ ఇంపాసిబుల్. అయినా మామూలుగా మాస్క్ పెట్టుకుని మీరు మాస్క్ పెట్టించి పంపించినా వాళ్ళు తినేది ఉంటుంది, వాటర్ తాగడం అట్లా ఉంటుంది, వాష్రూమ్కి వెళ్ళడం ఉంటుంది. ఈవెన్ ఏదైనా ఫుడ్ అప్పుడైనా కంపల్సరీ తీయాలి, గ్యాదరింగ్ వద్దంటున్నారు. ఇంకా స్కూల్ అంటే గ్యాదరింగ్ లేకుండా ఎవరు ఉంటారు కదా.
సో నాట్ యాక్సెప్టబుల్ మాక్సిమం. అంటే గవర్నమెంట్ ఇంకోసారి ఆలోచించాల్సి ఉంటుంది, ఉంటే బాగుండంటారా? అయితే కంపల్సరీ కొంచెం, ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు, ప్రతి ఒక్కరికి మనం ఏమి పిల్లల మీద మెయిన్ ప్రెషర్ పెట్టలేము. ఇప్పుడు పెద్దవాళ్ళని ఏదన్నా కాలేజ్కి పంపించండి అంటే పోనీ చెప్తే ఏమన్నా వింటారు, సరే గట్టిగా చెప్పచ్చు అని. చిన్నపిల్లల్ని ఎలా పంపిస్తాం? నాట్ ఇంపాసిబుల్. అసలు నేను అసలు అనుకోవట్లేదు కూడా. ఇప్పుడు పిల్లల్ని పెట్టినా ఈవెన్ మేము స్కూల్ వాళ్ళతోనే మాట్లాడదామని కూడా ముందే డిసైడ్ అయ్యాము. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా, పేరెంట్స్ గా మీరు కంఫర్ట్ గా ఉన్నారా ఆన్లైన్ క్లాసెస్ లో? నిజం చెప్పాలంటే ఫీజులు కడుతున్నాం కాబట్టి సో ఆన్లైన్ క్లాసెస్ నేనైతే అటెండ్ చేస్తున్నాను. అండ్ పిల్లలకి మళ్ళీ నాలెడ్జ్ ఎక్కడ మిస్ అవుతారో అనేసి అటెండ్ అవుతున్నా. బట్ నిజం చెప్పాలని మార్నింగే మదర్స్కి ఏదైనా కొంచెం బిజీగా ఉంటాం, ఆ పనిని పక్కన పెట్టి పెద్దబాబు పిల్లలకంటే పోనీ వెళ్ళక్కర్లేదు పేరెంట్. కానీ చిన్నబాబు కంపల్సరీ కూర్చోవాలి. వాళ్ళకి అటు మేడం ఏం చెప్తున్నారో అర్థం కాదు, వినిపించదు ఒక్కొక్కసారి. కంపల్సరీ వాళ్ళు చదివేదానికన్నా నేను ఫస్ట్ చదివి ఫస్ట్ నేను విని వాళ్ళకి చెప్తున్నట్టే ఉంది, నేను చదువుతున్న ఫీలింగ్ అది. మరి ఫ్యూచర్ ఏంటి అనుకుంటున్నారండి? అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అది లాస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ అకాడమిక్ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు కూడా ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటే పిల్లలకు అంత అర్థమవుతుంది అంటారా? ఏంటి అనుకుంటున్నారు పిల్లల భవిష్యత్తు? అయితే కొంచెం అర్థం కాలేదు అస్సలు లాస్ట్ ఇయర్, అస్సలు ఫస్ట్ వేవ్, అసలు పిల్లలకి ఏం చెప్తున్నాం కూడా మాకే అర్థం కాలేదు. ఎందుకంటే ఈవెన్ వాళ్ళకి ఆపరేట్ చేయడం కూడా రాదు, ఏదో గేమ్స్ ఆడుకుంటారు కానీ ఇక్కడ ఇలా మ్యూట్ చేసుకోవాలి ఇవన్నీ మేము చెప్తూ ఉంటే చేస్తున్నాం. సెకండ్ టైం ఓకే, ఈ ఇయర్ కొంచెం పర్లేదు అర్థం అవుతుంది. అండ్ నెక్స్ట్ టైం కూడా కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు. సో కామన్ సిచ్యువేషన్ లో స్కూల్ కు పంపించే బదులు ఆన్లైన్ క్లాసెస్ బెటర్ అంటారు? ఓకే అండి. మీరండి మీ పేరు? జయశ్రీ అండి నా పేరు. ఓకే, కిడ్స్ ఉన్నారు కదా? Yes, kids ఉన్నారు. ఏ క్లాసెస్? ఫస్ట్ కిడ్ వచ్చేసి 6th క్లాస్, సెకండ్ కిడ్ వచ్చేసి జస్ట్ UKG. ఓకే, చాలా చిన్న బాబు. అంటే ఇంకా యూకేజీ ఎల్కేజీ ఫస్ట్ సెకండ్ గురించి ఇంకా గవర్నమెంట్ డెసిషన్ తీసుకోలేదు. బట్ ఇప్పుడు 8th, 9th, 10th జూలై 1st నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఆ తర్వాత 6th, 7th, 5th, 4th, 3rd ఇలా స్టార్ట్ దశల వారీగా చేస్తున్నారు. సో స్టార్ట్ అయ్యాక మీ పిల్లల్ని మీరు స్కూల్కి పంపించదలుచుకున్నారా? లేదండి, నేను మాత్రం కరోనా అనే వర్డ్ కూడా మన ఇండియాలో వినిపించనంత వరకు అయితే పంపించాను. నాకు ఒక 1 ఇయర్ స్టడీస్ లేకపోయినా పర్లేదు, ఇంకా వేరేలాగా నాలెడ్జ్ ఇంక్రీజ్ చేసుకుంటాను అంతేకాని కరోనా అనే వర్డ్ కూడా మన ఇండియా మొత్తం మర్చిపోవాలి, అప్పుడైతేనే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే మెయిన్ రీజన్ అసలు పెద్దవాళ్ళకి వస్తేనే, నేను చాలామందిని విన్నాను మా నైబర్సే కానీ ఊర్లో విలేజెస్లో కానీ ఇంకా రిలేటివ్స్లో కూడా ఎఫెక్ట్ అయ్యారు. అసలు ఆల్మోస్ట్ 2-2.5 మంత్స్ అయినా మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావట్లేరు వాళ్ళు. అలాంటిది కిడ్స్ జస్ట్ ఒక 2 డేస్ ఫీవర్ వస్తేనే చాలా సిక్ అయిపోతారు, అమ్మ అమ్మ అని మనల్ని వదలరు, అలా ఉంటుంది. ఇంకా అలా అలాంటి పిల్లలకి కరోనా అంటే అసలు ఇమాజిన్ కూడా చేయలేము. మళ్ళీ వాళ్ళని అసలు చాలా ప్రాబ్లం ఉంది, అసలు ఇంపాసిబుల్. అంటే పేరెంట్స్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో కరోనా భయం, సెకండ్ వేవ్ నిజంగా అందరం చూసాం ఎంత డేంజర్స్గా ఉందో. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో పిల్లల్ని పంపించే ధైర్యం మాత్రం లేదంటారు? అస్సలు లేదండి, నేను చెప్తున్నాను కదా ఇండియాలో కరోనా అనే వర్డ్ వినిపించొద్దు. ఇప్పట్లో సాధ్యమయ్యేది అంటారా? ఈజీగా 2 ఇయర్స్ తీసుకుంటుందనే ప్లాన్లో అయితే ఉన్నాం, మేము ఎస్టిమేట్ చేయగలిగాము. అఫ్ కోర్స్ బాగా గ్రేట్ పర్సన్స్ చెప్తున్నారు కదా, అలా అయినా పర్లేదు కానీ 2 ఇయర్స్ అయినా పర్లేదు, 3 ఇయర్స్ అయినా పర్లేదు కానీ మనకు అసలు ఆ వర్డే వినిపించకుండా ఉండే ఆ పొజిషన్ వస్తే కానీ పంపిస్తాం. మేము ఏమైనా ఇంట్లో నుంచి కూడా బయటికి పంపించట్లేదు, అలాంటి స్కూల్కి పంపించడం అంటే చాలా కష్టం అండి. ఓకే, కరోనా సెకండ్ వేవ్ చాలా మటుకు తగ్గింది, కేసెస్ కూడా తగ్గాయని గవర్నమెంట్ చెప్పింది, పూర్తి స్థాయిలో లాక్డౌన్ అయితేసింది, అన్నీ ఓపెన్ అయ్యాయి ఇప్పుడు, ఈ దీని గురించి ఏమంటారు? ఇది కొంచెం మన నెగ్లిజెన్సీ అనిపిస్తుంది అండి నాకు. ఎందుకంటే ఫస్ట్ వేవ్ తర్వాత సేమ్ ఇదే నెగ్లిజెన్సీ చేశారు, సెకండ్ వేవ్కి ఎఫెక్ట్ అయ్యారు, మళ్ళీ సేమ్ నెగ్లిజెన్సీ చేశారు, థర్డ్ వేవ్కి మనమే ఎగ్జాంపుల్ అవుతాం. వద్దు, ఎందుకు అంటే కంపల్సరీ ఎర్న్ చేయాల్సిన వాళ్ళు వెళ్తే ఓకే, నెసరీ వాళ్ళు వెళ్ళకపోవడం అయితే చాలా చాలా బెస్ట్. గవర్నమెంట్ కూడా చెప్తుంది మేము లాక్డౌన్ ఎత్తేసినాం కానీ ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోండి, మాస్క్ పెట్టుకోండి, ఫిజికల్ డిస్టెన్స్ పాటించండి అని చెప్తుంది. అది మాత్రం కంపల్సరీ అండి, ఎప్పుడైనా సరే మనం ముందు కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకోక ముందు తర్వాత జరిగాక ఎవరిని ఎన్ని క్వశ్చన్స్ వేసినా పాసిబుల్ అవ్వదు, పోయిన వాళ్ళు రారు, ఇంక వేరే ఏది జరగదు. వేస్ట్ ఒకరి మీద వేయడం మాత్రం, అది జస్ట్ మాట్లాడుకోవడానికే తప్ప
బెనిఫిట్స్ అయితే ఉండవు నా ఒపీనియన్ వరకు. ఓకే, ఇప్పుడు ఒక యాజ్ ఎ మదర్ గా మీరేం చెప్తారు గవర్నమెంట్ కు, ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ సందర్భంగా, అంటే పిల్లల విషయంలో ఇంకోసారి ఆలోచిస్తే ఏమైనా బాగుంటుందంటారా? అది కంపల్సరీ అండి, కంపల్సరీ థింక్ చేయాలి. వాళ్ళు ఇంకా మేబీ 10th ఇంటర్మీడియట్ ఇంకా హయ్యర్ క్లాసెస్ కి ఏమైనా పాసిబిలిటీస్, వాళ్ళు కూడా అది కూడా షార్ట్ పీరియడ్ అలా తీసుకొని ఏమన్నా చేయాలి, కానీ ఇలా ఇయర్ మొత్తం స్కూల్కి పంపించి అది మాత్రం కొంచెం కష్టం. ఇంకా బిలో క్లాసెస్ని మాత్రం అసలు వాళ్ళు థింక్ చేయడమే కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. ఓకే, స్కూల్ ఫీజుల గురించి ఏమంటారు? స్కూల్ ఫీజులు అది అంటే మాత్రం కొన్ని స్కూల్స్లో రీజనబుల్గా తీసుకుంటున్నారు, కొన్ని స్కూల్స్లో అలా ఉంటుందండి. ప్రాక్టికల్ గా స్కూల్స్ ని అనడానికి లేదు, కొన్ని రీజనబుల్ గా ఉన్నాయి. స్కూల్స్ మాత్రం చక్కగా వాళ్ళే మేము చెప్పక ముందుకే 20% డిస్కౌంట్ చేస్తాము ఇది అని చెప్పేసి చెప్తున్నారు. కొన్ని స్కూల్స్ మరి యూనిఫామ్ అది ఇది అని రూల్స్ చెప్తున్నారు, కొన్ని స్కూల్స్ అంత ఏం చెప్పట్లేదు. అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు, పేరెంట్స్ కి కూడా ఫైనాన్షియల్ గా ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు, వద్దు అని అందరూ ఒకలా ఉండరండి. అది ఓకే. ఇక్కడ నీ పేరు? ఆశ్రిత. ఓకే, ఏ క్లాస్? 10th. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా, కంఫర్ట్? కంఫర్ట్ కానీ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ మై ఐస్, లైక్ ఊరికే నొప్పి వస్తుంటాయి, ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, సైట్ ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ అన్నట్టు. ఓకే, ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఐస్ ఎఫెక్ట్ పడుతున్నాయి, ప్రాబ్లం వస్తుంది అంటున్నావు. సో ఇప్పుడు జూలై 1st నుంచి క్లాసెస్ స్టార్ట్ కాబోతున్నాయి, స్కూల్కి వెళ్ళాలి. ఇన్ని రోజులు ఆల్మోస్ట్ ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది కదా, ఇంట్లోనే ఆన్లైన్ క్లాసెస్ అలవాటు అయిపోయినాయి. 9th క్లాస్ నుంచి 10th, 9th నుంచి 10th ప్రమోట్ అయ్యావుగా, ఎగ్జామ్స్ అయిపోయాయా? అయిపోయాయి ఆన్లైన్లోనే. అండ్ ఒక 1 మంత్ స్కూల్కి వెళ్ళాము, అక్కడ జస్ట్ ఫార్మాట్ అప్ లాగా పెట్టారు అంతా. ఓకే, ఇప్పుడు హ్యాపీనా, స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి? హ్యాపీయే, కానీ యాక్చువల్లీ లైక్ చాలా స్కూల్స్లలో నీట్నెస్ అండ్ శానిటైజేషన్ అంటున్నారు, బట్ ఏం లేదు అంతగా. మాస్క్ అనేది పక్కా తీయాల్సి వస్తుంది, లైక్ మేము పెట్టుకుంటే టీచర్స్ పెట్టుకోవట్లే, టీచర్స్ పెట్టుకుంటే మేము కొంతమంది పెట్టుకోవట్లే అట్లా అని. అండ్ వాష్రూమ్స్లలో పక్కా కదా, ఎక్కడో అక్కడ మాస్క్ అయితే తీయాలి అలా అవుతుంది. ఓకే, థర్డ్ వేవ్ కూడా ఉందంటున్నారు, మాస్క్ కంపల్సరీ చేసిన రోజంతా స్కూల్లో ఉంటాం కాబట్టి, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు స్కూల్లో ఉంటున్నాం కాబట్టి తినడానికి ఉంటుంది, వాటర్ తాగడానికి, నువ్వు అన్నట్టు వాష్రూమ్కి వెళ్ళడానికి, అన్ని చోట్ల మాస్క్ పెట్టుకొని ఉండలేం కాబట్టి ఏం చెప్తావు మరి? ఉండలేం కాబట్టి వాళ్ళు, అండ్ మెయిన్ థింగ్ అయితే బెంచెస్ పెడుతున్నారు, అసలు క్లాస్ రూమ్లో డిస్టెన్స్ అనేది లేదు. ఏమన్నా అంటే లైక్ ఇంకెక్కువ ఫీజు కట్టండి, ఇది చేస్తాం అది చేస్తాం, ఎంతమంది కడతారు, అండ్ ఊకే కాల్స్ వస్తుంటాయి ఫీజు కట్టండి అని. ఇదే ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నప్పుడు మధ్యలో కూడా ఆపేస్తారు, ఆపేసి నువ్వు ఫీజు కట్టలేదు వెళ్ళిపో అని తీసేస్తారు కూడా. ఓకే, ఫీజులు మాత్రం ఖచ్చితంగా వసూలు చేస్తున్నారు, ఈ నీట్నెస్ అలాంటి విషయంలో మాత్రం కేర్ తీసుకోవట్లేదు. ఆ మధ్యలో ఒక 1 మంత్ ఏదో క్లాసెస్ అయినట్టున్నాయి కదా, 9th 10th వాళ్ళకి తీసుకుంటున్నారు, కానీ ఏదన్నా చెప్తే మీరు కూడా తీసుకోవాలి అని అంటారు, బట్ వాళ్ళ సైడ్ నుంచి ఏమంతా చేస్తున్నట్టు ఉండదు, లైక్ మేమే చేసుకోవాలి అనేసి ఒక పాయింట్ పెట్టేసి వదిలేస్తున్నారు. ఇప్పుడు 10th అంటున్నావు, 10th అనేది చాలా మెయిన్ కదా, ఇప్పుడు ఈ టైంలో నువ్వు ఆన్లైన్ క్లాసెస్ ఉంటే ఎగ్జామ్స్కు అంత ప్రిపేర్డ్గా ఉంటావా? యాక్చువల్లీ నో, బట్ ఇప్పుడు ఇంత అలవాటు అయిపోయాక స్కూల్కి వెళ్ళాలంటే అది కూడా భయం వేస్తుంది, సడన్గా ఎగ్జామ్స్ పెడితే ఏం చదువుతాము అది ఇది. ఆన్లైన్లో అయితే ఎగ్జామ్స్ రాయలేమని పర్సంటేజ్ పోతుంది, ఇదంతా కూడా ఒకటే కదా. అంటే కరోనా భయం అయిందా, థర్డ్ వేవ్ భయం ఏమన్నా? యా అయింది, సెకండ్ వేవ్ కి చాలా మొత్తం రిలేటివ్స్ లో చూస్తున్నా, యా అందరిని చూస్తున్నాక లైక్ ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నా నాకు అని నా ఫ్రెండ్స్కి వస్తే ఎలా అనేసి అట్లా. ఓకే, మరి ఏంటి నీ ఒపీనియన్ ఏంటి అసలు? నో, ఆన్లైన్ క్లాసెస్ ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి, అంతేనా? హాయ్, నీ పేరు? సాత్విక. సాత్విక, ఏ క్లాస్? 10th క్లాస్. 10th, ఓకే. జూలై 1st నుంచి స్కూల్ స్టార్ట్ అని అంటున్నారు, బట్ పేరెంట్స్ భయపడుతున్నారు ఈ పాండమిక్ లో, ప్లస్ థర్డ్ వేవ్ కూడా చాలా సివియర్ గా ఉంటది చిన్నపిల్లలకి అని అంటున్నారు. సో అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాస్క్ పెట్టుకోవాలి, అది ఇబ్బంది. సమ్ టైమ్స్ లంచ్ బ్రేక్ లో అలాగా మాస్క్ తీస్తాము, ఆ టైంలో రిస్క్ అనేసి. అంటే మాస్క్ పెట్టుకుంటాం కానీ అది పొద్ద సమానం, అంటే మార్నింగ్ టు ఈవినింగ్ పెట్టుకోవాలంటే కష్టం కదా. ఓకే, అంటే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇన్ని రోజులు నువ్వు ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ తిన్నావు కదా, మళ్ళీ అది కంఫర్ట్ ఉందా?
ఆన్లైన్ క్లాసెస్ నాట్ 100% కంఫర్ట్ అని చెప్పలేము. 10th కాబట్టి కొంచెం భయం ఉంటుంది. అయినా కూడా పాండమిక్లో స్కూల్కి వెళ్ళడం రిస్క్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో ఉన్నారు, కొంచెం ఏజ్డ్ వాళ్ళకి వచ్చినా కూడా సివియర్ అవుతుంది అని భయపడుతున్నారు ఇంట్లో వాళ్ళు. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి స్కూల్కి పంపిస్తారా లేదా నిన్ను? నువ్వు నీకు వెళ్ళడం ఇంట్రెస్టేనా? నాకు వెళ్ళడం కాస్త భయమే, బికాస్ ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికి ఎట్లా ఎఫెక్ట్ అయినా చెప్పలేము ఎంత సివియర్ అవుతుంది అని, సో భయపడుతున్నాము. మీ స్కూల్ ఎలా ఉంటుంది? అంటే నీట్ గానే ఉంటుందా? నీట్ గానే ఉంటుంది, కానీ బెంచ్ కి 2-2 మెంబర్స్ అంటారు కానీ సమ్టైమ్స్ క్రమ్జీ అయిపోతుంది. అంటే ఎప్పుడు వాళ్ళు చూసుకోలేరు కదా, 3-3 మెంబర్స్ ని కూర్చోబెడతారు సమ్టైమ్స్, అందరు దగ్గర దగ్గరకే ఉంటారు. ఎంత మార్క్స్ అయినా ఫ్రెండ్స్ అనేసి అందరు తీసేస్తారు మాస్క్ కూడా. టీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాస్క్ తో ఇబ్బంది అని మాస్క్ తీసేస్తారు. అంటే కరోనా ముందు ఎంత ఫ్రీగా స్కూల్కి వెళ్ళావో అంత ఫ్రీగా ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత వెళ్ళలేక ఉన్నాం, అంతేనా? అవును, వెళ్ళలేకపోతున్నాం, ప్లస్ భయపడుతున్నాం ఎవరితో ఉండాలన్నా. సమ్టైమ్స్ మనం కాన్షియస్లో ఉండట్లేదు, తీసేస్తున్నాం మార్క్స్. ఆ టైంలో ఎలాగైనా ఎట్ నుంచి అయినా రావచ్చు కదా, సో కొంచెం రిస్కీ. అంటే 10th కదా మరి, ఆన్లైన్ క్లాసెస్ చాలా కష్టపడాల్సి ఉంటుంది, చదువుకోవాల్సి ఉంటుంది. ఎంతైనా ఒక క్లాస్లో ఉన్నట్టు ఆన్లైన్ క్లాసెస్ ఉండదు కదా, మరి ఆ భయం లేదా? ఆ భయం ఉంది, కానీ బై మిస్టేక్ మనకి కూడా ఎఫెక్ట్ అయితే అట్ సైడ్ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఇట్ సైడ్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అని. 18+ వాళ్ళకైతే వ్యాక్సినేషన్ వచ్చింది, ఇప్పుడు 18 బిలో వాళ్ళకు, మీలాంటి వాళ్ళకు ఇంకా ట్రయల్స్ నడుస్తున్నాయి. ఆ వ్యాక్సిన్ వచ్చాక ఏమన్నా స్కూల్స్ రీఓపెన్ చేస్తే బాగుంటుందని ఏమైనా అనిపిస్తుందా? వ్యాక్సిన్ వచ్చాక కూడా, అంటే వ్యాక్సిన్ టోటల్లీ మనకు 100% రాదు అనేసి లేదు, అది జస్ట్ ఒక ప్రికాషన్ మాత్రమే. మొత్తం సాల్వ్ అవుతుంది అని అయితే లేదు, ఎవరి జాగ్రత్తలో వాళ్ళైతే ఉండాలి. ఇలానే ఉంటే మరి ఫ్యూచర్ ఏంటి? మా ఫ్యూచర్ చాలా ఎఫెక్ట్ అవుతుంది, బికాస్ చాలా మందికి ఎగ్జామ్స్ పెట్టకుండా పాస్ చేశారు, ప్లస్ మాకు స్టడీస్ కూడా ఆన్లైన్, అంటే ఆఫ్లైన్లో ఉన్నంత అర్థం అవ్వట్లేదు ఆఫ్లైన్లో. సో అంటే స్కూల్కి వెళ్ళాలంటే భయము, అందులో ఆన్లైన్ క్లాసెస్ సరిగా అర్థం కావట్లేదు, అసలు ఏంటో తెలియని సిచ్యువేషన్లో మీరున్నారు స్టూడెంట్, అంతేనా? అవును. విన్నారు కదా పేరెంట్స్ ఏమంటున్నారు అండ్ స్టూడెంట్స్ ఏమంటున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ డైరెక్ట్గా తరగతులు నిర్వహించే బదులు ఆన్లైన్ తరగతులను నిర్వహించడం బెటర్ అన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతుంది. అదేవిధంగా మర్చిపోకండి, హర్తా టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హర్తా టాక్స్.